మొన్న పన్నెండేళ్ల సందర్భంగా ఎందుకు పెట్టుకున్నట్టు ఇక్కడ మీటింగ్ అంటే రీయూనియన్ రాజశేఖర్ రెడ్డి తెచ్చుకోవటానికి లేదన్నా మద్దతు ఏముందన్న రాజశేఖర్ రెడ్డి అభిమానులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అది పుష్కర వర్ధంతి కనుక కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నాం అంతే అది పెద్ద ఆయన కోసం ఆయనను అభిమానించే వాళ్ళని పిలిచి చేద్దాం అనుకున్న అనుకున్న కార్యక్రమం ఇన్ ఆనర్ ఆఫ్ హిమ్ ఆయన గుడుతో దాన్ని అసలు పార్టీ పేరు ఎక్కడా లేదన్న పార్టీ పేరులో ఇన్విటేషన్స్ పోలేదు పార్టీ పేరులో ఆర్గనైజేషన్ జరగలేదు ఏదీ జరగలేదు కేవలం పెద్దాయన మీద రివార్డు తో చేసిన కార్యక్రమం మొత్తం రాజకీయాన్ని అంటగట్టేశారు అసలు ఇన్వాయిస్ చేసిన వాళ్ళల్లో అవును 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 ఉన్నాయన్న చూస్తున్నాం ఇన్వైట్ చేసిన వాళ్ళలో 70 శాతం ఆంధ్ర వాళ్ళన్న రాజకీయం చేయాలనుకుంటే ఎందుకు పిలుస్తాం అసలు విజయవాడలో చేసిన నేను పోయేదాన్నన్న అది అది వేరే విషయం నేను చెప్పేది పెద్దాయనకు చేసిన కార్యక్రమం కనుక అది ఎగ్జాక్ట్లీ అదే గౌరవంగా ఉండేది దానికి అసహ్యంగా చేశారు బట్ స్టిల్ మా ఇంటెన్షన్ అయితే అది కాదు పుష్కరవర్ధంతి గనుక మరి మీ అన్నని జగన్మోహన్ రెడ్డిని పిలిచారా ఆయనకేదో పనులు ఉన్నట్టున్నాయి కదా బట్ ఇది కూడా మేము అనుకోలేదన్న ఒక వారం పదివేలు ముందను అంతే అవును అంటే వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు ఆయన గురించి వైఎస్ఆర్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు వాళ్ళందరూ కూడా నిజంగా కూడా ప్రైవేట్ గా కూడా వైఎస్ఆర్ గురించి అట్లాగే మాట్లాడేవాళ్ళు అంతేగాని స్టేజ్ మీద ముఖస్థుతి కోసం ఎక్కడే గానీ పార్టీ పేరు తీయలేదు ఎక్కడే గానీ మరి ఎందుకు రాజకీయం చేయాలి దాన్ని అంటే అమ్మ ఒక మాట అంది అక్కడ రాజన్న రాజ్యం ని నా కొడుకు నెలకొల్పాడు ఇక్కడ కూడా ఆ దిశగా నా బిడ్డను ఆశీర్వదించండి అన్నారు ఇప్పుడు ఆయన ఉద్దేశంలో ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆయన గౌరవం తేవాలి దాంట్లో బతుకుతుంది అంతే 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 చిన్న లోకం రాజకీయం కాదు చిన్న లోకం ఒక రకంగా చెప్పాలంటే అంతే అంతే ఆవిడ రాజశేఖర రెడ్డి గారు అలా హఠాత్మరణం తర్వాత ఆవిడ చాలా ఎక్కువగా దెబ్బ షాక్ అయి ఉంటారు కదా ఆవిడ ఎంత టైం పట్టింది అసలు ఆవిడ నార్మల్సీ రావడానికి ఎందుకంటే ఆ తర్వాత జనంలోకి వెళ్ళి మాట్లాడటం అంటే సామాన్యమైన విషయం కాదు అది అందులో ఆయన పర్సనాలిటీ ముందు ఏంటంటే ఈవిడ జస్ట్ హౌస్ వైఫ్ అప్పుడు దాకా ఇంకే ఇంకే లోకం లేదు కదా అయితే ఇడుపులు పోయా లేకపోతే హైదరాబాద్లో ఆయన ఎక్కడ అక్కడ నా ఇప్పుడు నాన్న చుట్టే తిరిగి చాలా కాలం చాలా రోజులు అసలు నేను ఎందుకు బతుకున్నా నేను ఎలా బతుకున్నా నా పర్పస్ ఏంటి నేను ఎందుకు పోలేదు నేను ఎందుకు లేను చాపర్లో పాపం చాలా కష్టపడింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే తన ముఖంలో అసలు నవ్వే లేదన్న చాలా బాధపడింది మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి హామీ ఇవ్వలేదు అప్పట్లో మీకు వచ్చారు కదా వాళ్ళంతా ఏమి కేర్ ఆఫ్ ఫ్యామిలీ అది అప్పుడు సోనియా గాంధీ మన్మోహన్ వీళ్ళంతా వచ్చారు కదా వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి దాంట్లో వాళ్ళు ఏంటంటే ఆయన్ని గౌరవించుతాం కానీ ఇంకా ఆ వారసత్వం ఇందాక మళ్ళీ అదే మన సేమ్ మన కొన్నిసార్లు మనకు అప్లై అవుతాయి ఇది రాజకీయం కాదు కదా సో లేకపోతే అని చెప్పి ఇవ్వాల్సిన పని లేదన్నా మేము అడగలేదు కూడా చీఫ్ ని చెయ్యమని అడగలేదు కూడా కానీ ఓదార్పు యాత్ర వద్దన్నారన్నా ఆ రోజు అంతమంది చనిపోతుంటే మేమందరం లో కూర్చున్నప్పుడు నేను కూడా చెప్పాను ఇంతమంది చనిపోతున్నారు వి గో విజిట్ దర్ అని అది అది బేసిక్ కట్సీ కదా కానీ దానికి వద్దంటా అనేది బాధేసింది అదొకసారి మాటిచ్చాం ఇంకా వస్తామన్నాం ఇంకెళ్ళాల్సిందే అని అందరం స్ట్రాంగ్ గానే చెప్పాం చెప్పింది సోనియా చెప్పాము లేదు కలవడానికి వెళ్ళాం కదా వరకు రాయబారం జరుగుతా ఉన్నింది కలవడానికి వెళ్ళినప్పుడు తనే చెప్పింది అక్కడికి ఐ ట్రై లాట్ టు ఎక్స్ప్లెయిన్ టు హర్ లేదమ్మా ఇది కల్చర్ కాదు దిస్ ఇస్ నాట్ వాట్ వీ డూ హియర్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు గో ఎక్స్ప్రెస్ ఆర్ కండోలెన్స్ అని చెప్తే తనకు అర్థమే కాలేదు మనం కల్చర్ ఒప్పుకోలేం ఒప్పుకోలేదు అయినా మనం మాటిచ్చాం చేయాల్సిందే అని నేను కూడా అన్నా విచిత్రం ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఆత్మబంధువు అనుకున్న పడ్డ మన ప్రచారం జరిగింది నిజంగా కూడా అలాగే కలిసి ఉన్నారు వాళ్ళు డాక్టర్ కేవీపీ ఇప్పుడు ఇద్దరు దగ్గర లేకుండా అయిపోయేటువంటి అసలు ఆయన పిల్లలు ఇద్దరి దగ్గర అక్కడ లేడు ఇక్కడ లేడు మీరు ఏమైనా పిలిచారా పని మెంటార్గా ఉండండి అని చెప్పి చెప్పొచ్చుగా అట్లా కాదు కానీ వాళ్ళు చేయాల్సిన కష్టం వాళ్ళు చేశారు నాన్న క్లారిటీ ఉందమ్మా అంటే ఇప్పుడైనా మనిషితో మాట్లాడితే కానీ వాళ్ళ ఎంత డెప్త్ ఉంది వాళ్ళది అర్థం కాదు తెలియదు కదా ఎవరికైనా అంతే కదా మాట్లాడుకుంటూ ఉండే కొద్దీ మన గురించి ఎదుటి వాడికి తెలుస్తూ ఉంటుంది అతను మాట్లాడుకోకుండా నా దగ్గర నేను మీ దగ్గర మీరు ఉంటే అని ఎండిస్తున్నా సో బాగానే చెప్పారు అవసరం కూడా పిలిచారు వచ్చాడు కదా లేదన్నా అట్లా రికార్డు లేదు లేకపోతే అతను ఏదో మీరు తక్కువ చేశారని కూడా నా ఉద్దేశం అని కాదు సో మీరు అన్నట్టు ఏంటంటే ఎస్ ఆయన టైం చేశారు ఆర్ ప్లేడ్ ఇస్ రోల్ సో మీకేంటంటే ఇప్పుడు మీ టీం మీకు ఉంటుంది ఎవరు అసలు మీ మెయిన్ మెంటర్ ఎవరు ఇప్పుడు గాడ్ అంతే అంతే సో దేవుడు డెస్టినీ రాస్తున్నాడు మీరు నడుస్తున్నారు అంతే ఎలా ఎక్కడి దాకా తీసుకెళ్తే దాకా వెళ్తారు ఈ ఈ దీంట్లో అలసట చెందేది ఉండదు అలా అని నిరాశ చెందేది కూడా ఉండదు అంతే కదా అంతే నైట్ వన్ డే ఎ టైం మాక్సిమం అంతే ఎక్కువ ఆలోచించను ఎక్కువ స్ట్రెస్ తీసుకోను భూభారం అంతా నా మీదే ఉంది అనుకోను ఏ కార్యక్రమం చేయాలంటే ఆ రోజుకు ఆ ముందు రోజుకు అంతే ఆ మేరకే ఆలోచిస్తే సరిపోతుంది అనుకుంటా ఎక్కువ లాంగ్ టర్మ్ ఆలోచించాలను ఇప్పుడు మీటింగ్లు జరిగినప్పుడు పొలిటికల్ మీటింగ్లు ఇప్పుడు అధ్యక్షులకి ఆటికి వెళ్తున్నారు కదా